रामनगर जिला देवरकद्र निजर्ग मूसापेट मंडल में ओलकंपल्ली ग्राम में सर्पंच मरियु इस्का माफिया डॉन श्रीकांत रेड्डी वेंटने अरेस्ट चेसी कठिन शिक्षिंचालनि बीसी संक्षेम संघ तरफ डिमांड चेस्ता उन्नाम। मरी गत रेंडु मूडु रोजुलुगा आयोक्क मूसा कोलकंपल्ली ग्राम मुंदुकोच्चि इक्कड कोन्नि वंदल टिप्परलु ट्राक्टर्लु डंपु चेसामनि चेप्पि मुंदुकोच्चि रोजु अन्यायान्नि प्रश्नించి अधिकारुल दृष्टिकि तीसुकेल्ते దాంతో భాగంగానే నిన్న బీసీ సంక్షేమ సంఘం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది ఇస్కటంపల్లి। మరి బీసీ సంక్షేమ సంఘం తరపున డిమాండ్ చేయడం వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తే నిన్న విచారణకు వెళ్ళిన ఆర్డీఓ గారు సర్పంచ్ గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది। మరి సర్పంచ్ గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మరి కలెక్టర్ గారి ఆదేశానుసారం మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ గారికి గవర్నమెంట్ అవసరాల దృష్ట్యా ఆ ఇస్కను తగిలిస్తా ఉన్నారు। మరి నిన్ననేమో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారేమో 200 ట్రిప్పులని డబ్బు చేసినామని చెప్తా ఉన్నారు ఆయన। ఏ సర్వే నెంబర్ అంటే తెలియలేదు, మరి ఆయన అటెండరా ఎంఆర్ఓనో మాకు అర్థమైంది లేదు। మళ్ళీ కలెక్టర్ గారికి ఏమైనా నివేదిక ఇచ్చారు, ఏ సర్వే నెంబర్ అది చేసిందని ఇచ్చిందా, లేకుంటే ఏ సర్వే నెంబర్ డబ్బు చేసిందని కూడా ఆయన చెప్పట్లేదు। మరి ఈరోజు కలెక్టర్ గారు ఇచ్చింది ఏంది, దగ్గర 100 ట్రిప్పులు అక్కడ డంప్ ఉంది, అది గవర్నమెంట్ అవసరాలకు వాడుతున్నామని చెప్తుంది। మరి సరే ప్రభుత్వ అవసరాలకు వాడుతూ ఉన్నారు, ఓకే మంచి కార్యక్రమమే, కానీ మరి తప్పు చేసిన దోషులను మీరు శిక్షించరా, మరి నిన్న షోకాజ్ నోటీస్ ఇచ్చిండు ఆయన ఏం సమాధానం ఇచ్చిండు అంటే అది ఎట్లా వదిలేస్తారా, ఎక్కడ అవినీతి పనులు తీసుకొని డబ్బు చేస్తే తను తీసుకుపోతారు తీస్తారు, కానీ దోషులను మాత్రం శిక్షించరు, ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీ నాయకులు, దీంట్లో వాటా కూడా అధికారులకు ఉంది, లేకపోతే వాళ్ళ మీద మీకు అంత ఎందుకంత ప్రేమ ఉంటుంది, అదే ఒక పేదవాడు తన ఇంటి నిర్మాణం కోసం సొంత ట్రాక్టర్లో ఒక ట్రిప్పు తీసుకెళ్తే వాళ్ళ మీద ట్రాక్టర్ గుంజుకొచ్చి సీజ్ చేసి కేసులు పెట్టి కోట్లకు తిప్పే అధికారులు, మరి ఇక్కడ కొన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ఈ యొక్క ప్రకృతి సహజ సంపద అయినటువంటి కొల్లగొట్టినటువంటి శ్రీకాంత్ రెడ్డిపై మీకు అంత ప్రేమ ఎందుకు, దీని వెనుక ఎమ్మెల్యే గారి హస్తం ఉన్నదని ఈరోజు మాకు అర్థమవుతా ఉంది। ఎమ్మెల్యే కనసనలు లేకపోతే సీజ్ చేసిన ఒకటే రోజునోడు ఈ కలెక్టర్ ఆదేశాలు ఎందుకు ఇస్తారు, ఆ ఇసుక ఎందుకు లిఫ్ట్ చేస్తారు, మళ్ళీ ఇన్ని రోజులు ఎక్కడ డబ్బు చేసినా అన్నీ అట్లే చేస్తున్నారా ఈరోజు, కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు అధికారులకు అంటే అవినీతిని ప్రోత్సహించకుండా యొక్క ప్రజల వైపు ఉండండి, ప్రజా సమస్యలపై పరిష్కరించండి, ఈరోజు ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులు నాయకులే ఈరోజు అవినీతికి పాల్పడితే ఈరోజు ప్రజలకు దిక్కేవారు, కాబట్టి మేము ఒకటే దీని మీద ముందుకెళ్ళదలుచుకున్నాం, రేపు ఈ యొక్క ఇసుక మాఫియా పైన ఈ యొక్క మైనింగ్ శాఖ చైర్మన్ కానీ తర్వాత చీఫ్ సెక్రటరీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం, ఖచ్చితంగా మా వాళ్ళని దోషులను శిక్షించే వరకు కూడా బీసీ సంక్షేమ సంఘం ఎట్టి పరిస్థితులలో పోరాటాలు ఆపకుండా మేము పనిచేస్తాం, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా రేపు కార్యాచరణ ప్రకటిస్తాం, దోషులను శిక్షించే వరకు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం।